హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిసిబేలేబాత్ అండి, కర్ణాటక స్పెషలు. ఈ బిసిబేలేబాత్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే ఇక్కడ బిసిబేలేబాత్ కోసం కూరగాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఏమేం కూరగాయలు తీసుకోవాలి అని అంటే, మన దగ్గర క్యాబేజీ దుంప ఉంటే తీసుకోండి, ఒకవేళ లేకపోతే పర్వాలేదు స్కిప్ చేసుకోవచ్చు. క్యారెట్ బీన్స్ ఉంటే సరిపోతుందండి. సో కొంతమంది అయితే ములక్కాడలు ఇవన్నీ కూడా వేస్తారు, కానీ నేను ఈ మూడు వేస్తానండి ఖచ్చితంగా. అలాగే టమాటోలు ఒక రెండు తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చిలు ఒక 4 లేదా 5, కరివేపాకు కొంచెం. సో ఇప్పుడైతే మనం బిసిబేలేబాత్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసేద్దురు. కానీ ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు, కందిపప్పు వేసుకోవాలండి. అంటే క్వాంటిటీ మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఒకవేళ 2 గ్లాసులకి 1 గ్లాసు కందిపప్పు అయితే 3 గ్లాసులకి 1.5 అలా వేసుకోవచ్చు మీ క్వాంటిటీ బట్టి. సో ఇక్కడైతే నేను 2 గ్లాసుల బియ్యానికి అయితే సరిపడా చేస్తున్నాను. ఇప్పుడు బియ్యం ఇంకా పప్పు కడిగేసి కుక్కర్ ప్యాన్లోకి వేసేసుకున్నాను. అలాగే తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అన్నం ఇంకా పప్పు ఉడకబెట్టడానికి సరిపడా. అలాగే కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసేసుకుంటున్నానండి. కూరలు మరీ చిన్న చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజ్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇంకొకటి బఠానీ ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు కానీ ఉంటే బాగుంటుంది బఠానీ. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను బఠానీ, బఠానీ కూడా వేసుకున్నాను. అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకున్నాను, కరివేపాకు, ఇందులోకి వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకున్నానండి పచ్చివే. దీనిలోకి పసుపు, అలాగే ఉప్పు సరిపడా 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి అడుగంటదు, అలాగే పప్పు ఇంకా బియ్యం అంతా మంచిగా ఉడుకుతుందన్నమాట. అలాగే పైనకి ఎక్కువ శాతం స్ప్లిట్ అవ్వదండి. ఒక్కొక్కసారి మనం పప్పు పెట్టేటప్పుడు పొంగుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో ఇందులోకి చింతపండు పులుపు కూడాను వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసి మనకి ఎంత పులుసు కావాలో అంత వేసుకోండి. నేనైతే నార్మల్గా వేసుకున్నాను. ఇప్పుడైతే దీనిలోకే బిసిబేలేబాత్ పౌడర్ కూడాను వేసుకుంటున్నాను. 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. ఈ బిసిబేలేబాత్ పౌడరు మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో ఈ బిసిబేలేబాత్ పౌడర్ వేసేసి చక్కగా కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే, 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకోవడమేనండి అంతే. తర్వాత మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు చూసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కుక్కరు లిడ్ అయితే క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేలాగా వేయించేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి తాలింపు రెడీ చేసుకుంటున్నాను. తాలింపు కోసం నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి ఇష్టపడకపోయినప్పుడు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి ఒకటే అయితే బాగుండదని కొంచెం నూనె కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలోకి జీడిపప్పు పలుకులు, అలాగే శనగ పలుకులు కూడాను ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నానండి. ఇలా అక్కడక్కడ జీడిపప్పు అలాగే శనగ పలుకులు తగులుతుంటే క్రంచీగా బాగుంటాయి. సో ఇలా కొంచెం రిచ్నెస్ కోసం డిష్ అయితే కొంచెం
కలర్ఫుల్గా కనిపించాలని ఇలా జీడిపప్పు అవన్నీ వేసుకున్నానులేండి. మీకు లేకపోతే నో ప్రాబ్లం, స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు కూడా వేసుకొని అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోండి. దీనిలోకి ఒక 4-5 ఎండుమిర్చీలు కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా కరివేపాకు, ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా తాలింపు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, తాలింపు అంటే మనకి ఒగ్గరనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇప్పుడైతే పప్పు ఇంకా బియ్యం కూరగాయలు అన్నీ బాగా ఉడికిపోయాయండి, చూస్తున్నారా. దీని అయితే మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసి పెట్టే అంటే గ్రేవీ అంటే మనకి సాంబార్ అన్నంలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దానిలోకి ఈ తాలింపుని అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే, సింపుల్ అండి, టేస్టీ. బిసిబేల బత్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.